బాలు గారు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారండి. నేను మ్యూజిక్ లోకి ఎంటర్ అయిన ఫస్ట్ ప్లాట్ఫామ్, ఎక్కడైతే ఫస్ట్ టైం నేను ఒక పాడగలనేమో అని అర్థమయ్యే స్టేజ్ నేను బాలుగారి ముందు పాడినప్పుడే, విచ్ వాజ్ ఐ వాజ్ 16 ఏళ్ళు నాకు అప్పుడు, 16 ఇయర్స్ ఇంటర్మీడియట్ లో ఉన్నాను. ఇవాళ పొద్దున్నీ ఆయన వీడియోలన్నీ చూస్తా ఉన్నాను, గుర్తులు తెచ్చుకుంటా ఉన్నాను. అండ్ ఐ ఫీల్ సో సో ఫార్చునేట్ దట్ ఫస్ట్ ఎర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ లోనే ఆయనతో పరిచయము, ఆ మెమరీస్ అండ్ ఆయన చేసిన ఎంకరేజ్మెంట్. ఏ రోజు కూడా నన్ను వెయిట్ చేసేదాన్ని, నా పాట అవగానే ఏం కామెంట్ చేస్తారా అని. అండ్ అసలు గొంతులో ఒక భయం ఉండేదన్నమాట ఆయన ముందు పాడాలంటే. ఎంత కంఫర్ట్ ఇచ్చి నన్ను ఎప్పుడు కలిసినా, నిన్ను ఫస్ట్ ఎపిసోడ్ లో ఈ మాట అన్నాను, నీకు గుర్తుందా, నువ్వు ఒప్పుకోలేదు, ఇప్పుడు చూడు అదే జరుగుతుంది అని అట్లా ఆట పట్టిస్తా ఉండేవారు. సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఆయన అటువంటి హైట్స్ ఇన్ హిస్ కెరియర్ చూసి, దాని మీదే కాకుండా నేను ఇంకా కొత్త సింగర్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఇండస్ట్రీలోకి అన్న ఆలోచనతో, పాడతా తీగా లాంటి ప్లాట్ఫామ్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి, దానిలో నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ కూడా. అండ్ ద బ్యూటీ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇస్ ఆ రోజు ఎలా ఉండిందో ఈ రోజు కూడా అదే ప్యూరిటీతో రన్ అవుతా ఉంటుంది. అది అంటే ఒక టీఆర్పీ కోసమో ఏదో ఒక ఇమోషన్ తెప్పించి ఎవరినో ఏడిపించి అవన్నీ కాకుండా, ఒక బ్యూటిఫుల్ ప్యూర్నెస్ తో ఉంటుంది ఆ ప్లాట్ఫామ్. ద కాంబినేషన్ బాలు గారు ఈటీవీ వర్ ఇన్సెపరబుల్ అండ్ నేను అది ఎప్పటికీ మర్చిపోను. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్, ఇన్ మై కెరియర్, ఇన్ వాట్ ఐఎమ్ టుడే. నేను బాలు గారు ఎక్కడికో వెళ్ళిపోయారు అని నేను అనుకోవట్లేదు. సో యు ఆర్ ఆల్వేస్ విత్ అస్ బాలు గారు, మీరు ఎక్కడికి వెళ్ళలేదు అండ్ యూ విల్ ఆల్వేస్ బీ విత్ అస్ అండ్ వీ ఆల్ లవ్ యూ అ లాట్.